తాడేపల్లిగూడెం శిశు ఇంజనీరింగ్ కళాశాలలో జగనన్న విద్యా దీవెన నిధుల పంపిణీ చెక్కుల కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నియోజకవర్గానికి సంబంధించి 5383 మంది విద్యార్థులకు 3,85,43,226 రూపాయల చెక్కును విద్యార్థులకు మంత్రి కొట్టు సత్యనారాయణ అందజేశారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ చరిత్రలో అనేక మంది ముఖ్యమంత్రులు చూసి ఉండగానే వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా చెరగని ముద్ర వేశారని అన్నారు. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా పనిచేసిన హయాంలో వ్యవసాయం పండుగలా ఉండేదని అన్నారు. పేద ప్రజలకు ఆరోగ్య సమస్యలు వస్తే ఉచితంగా గుండె ఆపరేషన్ కోసం ఆరోగ్యశ్రీ పథకం పెట్టిన ఏకైక ముఖ్యమంత్రి ఈ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి అని అన్నారు. దేశ చరిత్రలో విద్యార్థుల భవిష్యత్తు కోసం ఏ రాజకీయ నాయకుడు రాని ఆలోచన ఫీజు రీఎంబర్స్మెంట్ పథకమని, నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హయాంలో విద్యార్థుల భవిష్యత్తు కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టారని అన్నారు. కార్యక్రమంలో కరిభాస్కర్రావు, శశి విద్యా సంస్థల చైర్మన్ బూరుగుపల్లి గోపాలకృష్ణ, జెడ్పీటీసీ ముత్యాలాంజనేయులు, మానుకొండ వెంకటేశ్వరరావు, వెలిశెట్టి నరేంద్ర, గుణమోగులు సాంబయ్య, దాసర హేమావతి, మున్సిపల్ కమిషనర్ బాలస్వామి, పెద్దబ్బులరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇది సాధ్యమేనా? ఎన్ని వేల కోట్లు అవుతుందనుకుంటున్నాం? ఇది ఉచితంగా చదివించడం సాధ్యమేనా అని చెప్పడం జరిగింది. ఆవాహన చేసిన ఇంకొక గొప్పదనం ఏంటంటే, ఒక ఏదో ఒక ఎస్సీ బీసీకి సంబంధించి ఫీజ్ రీఎంబర్స్మెంట్ కాదు, ఎకనమిక్ గా ఎవరైతే ప్యాక్బోర్డ్ ఉంటారో, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీలు చాలా గొప్ప గొప్పగా వచ్చేసింది. అప్పటికే దగ్గర దగ్గర 600-650 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. ఆ ఇంజనీరింగ్ కాలేజీలు ముందులో బాగానే ఎక్కడైతే కనపడుతున్నారు. రాబోయే వచ్చేసరికి ఆ ఫీజు పంపించలేక, ఫీజు కట్టలేక, అక్కడ ఉన్న ఫ్యాకల్టీ సరిగా లేక, ఆ కాలేజీలు రూరల్ కాలేజీలు అయితే సరైన ఫ్యాకల్టీ లేక మూసేసే పరిస్థితి. అటువంటి సమయంలో ఫీజు రీఎంబర్స్మెంట్ వచ్చిన తర్వాత మహాబాబు రాజశేఖర్ రెడ్డి గారు లక్షలాది మంది విద్యార్థులు ఎంసెట్ రాసి కౌన్సిలింగ్ వెళ్ళి ఫ్రీ సీట్ సంపాదించుకుని చదివే అవకాశాన్ని అందించుకున్నారు. నిజంగా ఆయన తీసుకున్న ఆ ఫీజు రీఎంబర్స్మెంట్ పథకం ద్వారా వందలాది ఇంజనీరింగ్ కాలేజీలన్నీ నిలబడగలిగారు. ఆ తర్వాత ఆయన తర్వాత చంద్రబాబు నాయుడు 2014 అనేక ప్రజలకు అనేక వందలు చెప్పి ఇచ్చాడు. నేను గతంలో తప్పులు చేసినన్నాడు. విద్య అనేది మరి గతంలో చూసుకుంటే 2004 ముందు మన తాడేపల్లిగూడెం ప్రాంతంలో ఒక ఇంజనీరింగ్ కళాశాల కానీ లేదంటే ఒక బీఈడి కళాశాల కానీ లేనటువంటి పరిస్థితుల్లో మరి ఆనాటి ముఖ్యమంత్రి కీర్తి శేషులు 2004 మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పదవి చేపట్టినటువంటి సందర్భంలో మరి ఏదైతే పేద విద్యార్థులు ఇంజనీరింగ్ చదువు